దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను 3:1-2. నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడును ఆయన ద్వారా ప్రేమించబడి ఆయన చివరి వరకు యేసును ఎంతో ప్రేమించి ఆయనను వెంబడించిన శిష్యుడైన యోహాను తన ఆత్మీయ కుమారుడైన గాయునకు శుభమని చెప్పి లేఖను రాస్తూ, ప్రియుడా, నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా జీవించమని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ లేఖ అంతయు గాయు కొరకే రాశాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడి అన్ని విషయాల్లో మేలు పొందుచు వర్ధిల్లాలని కోరుకుంటాము. అయితే ద్వితీయోపదేశ కాండము 30:9 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశు సంపద విషయములోనూ, నీ భూమి పంట విషయములోనూ, నీకు కలిగిన సమస్త విషయములలోనూ నీ పక్షమందుండి నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేయుదును అని ఆశీర్వదిస్తున్నారు. అలనాడు శిష్యుడైన యోహాను తన ఆత్మీయ కుమారుడైన గాయునకు ప్రత్యేకముగా ఉత్తరమును రాసి మరి అతనిని ఆశీర్వదించుటకు గల కారణము, ఈ గాయు సంఘములో ఉన్నవారందరికంటే యోహానుకు ఎంతో ప్రియమైనవాడు. ఈ ఒక్క లేఖలోనే ఉన్న 14 4 ప్రియమైనవాడా అని వివరిస్తున్నాడు. గాయు ప్రవర్తనంటే యోహానికి చాలా ఇష్టం. నేడు మనము కూడా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తే ఆయన మనలను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తారు. యోహాను గాయును అందరికంటే ఎక్కువగా ఇష్టపడుటకు గల కారణం, ఈ గాయు మొదటిగా ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించుచు చేయు భక్తి క్రియలలో దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. మనుష్యుల మెప్పు కొరకు కాకుండా దేవుని మెప్పు పొందునట్లుగా సమస్తమును దేవునికి అనుకూలముగా ప్రవర్తిస్తున్నాడు. మనలో చాలామంది సంవత్సరముల తరబడి మందిరాలకు వస్తూ ఉంటాము, గాని దేవునిలో ఏ మాత్రమును ఎదుగుదల లేకుండా, దేవుని పనిలో ఎంత మాత్రమును వాడబడకుండా అంటి అంటనట్టుగా భక్తి చేస్తూ వెనకబడిన అనుభవములో ఉంటాము. దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు ఈ శరీరమును నలగగొట్టుకుని స్వార్థన ప్రకటన విషయములో ఉగుర్చే రీతిగా భక్తి అనుభవాలను కలిగి ఉండాలి. 2, ఈ గాయు చేయునదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నాడు. తన మాట, తన క్రియలు అన్నీ గొప్ప విశ్వాసము కలిగినవే. ఈనాడు మనలో అనేకులు పేరుకు మాత్రం విశ్వాసులుగా పిలువబడుతున్నారు, గాని వారిలో ఎంత మాత్రమును విశ్వాసం ఉండదు. ప్రతి విషయములో మనుష్యులపై ఆధారపడి ఈ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అట్టి వారికి అన్నింటిలో అనుమానాలే. మనమైతే గాయు వలె దేవుని శక్తిని మన పూర్ణ హృదయముతో నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. 3, ఈ గాయు దేవుని అందు భయభక్తులు కలిగి చెడు కార్యములను కాకుండా మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుచున్నాడు. ఈ రోజుల్లో మనలో అనేకులు దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకున్నామని చెప్పుకుంటూ చెడ్డ క్రియలు చేస్తున్నారు. దురలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు. మనము ఎల్లవేళలా మంచి వాటిని ప్రేమించి చెడ్డవాటిని విడిచిపెట్టాలి. మన దేవుడు మనలో పరిశుద్ధతను కోరువాడు.
ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తను కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు, అన్ని విషయాల్లో వర్ధిల్చు సమాధాన స్థితిని పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా జీవించాలంటే ఎలాగున నడుచుకోవాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.